కులదం ఉయర్ మన ఆలోచనలు విలువలు ఎప్పుడు ఉన్నతంగా ఉండాలి ఎంచుకున్న రంగంలో ఎలా ఎదగాలో ఆలోచించాలి అప్పుడే జీవితంలో ముందడుగు వేస్తాం టాక్సీ నడిపే రోజుల్లో నన్ను చూసి స్నేహితులు గర్వపడేవారు టాక్సీ నడపాలని మేము ఆలోచిస్తూ ఉంటే నువ్వు మొదలు పెట్టేశావని వాళ్ళనేవారు రాత్రైనా పగలైనా ధైర్యంగా పనిచేస్తుంటావని అభినందించేవారు పన్నిటి నైట్ మొగలు నీ ఓటి రన్ఫరెంటారు అభిబా మా నాన్న వస్త్ర పరిశ్రమలో పనిచేసేవారు నాకు తొమ్మిదేళ్లప్పుడు నాన్న ఉబ్బసంతో చనిపోయారు మా అమ్మ టైలర్ నాకు తమ్ముడున్నాడు నాన్న నాటికి వాడికి నాలుగేళ్లు అమ్మ ఎంతో కష్టపడి మమ్మల్ని పెంచింది స్కూల్లో ఉన్నప్పుడు తమిళనాడు సంప్రదాయ యుద్ధకళ శిలంబంతో పాటు బాక్సింగ్ నేర్చుకునేదాన్ని మా ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా మా అమ్మ ఎప్పుడూ అడ్డు చెప్పలేదు మా భవిష్యత్తు కోసం అమ్మ తప్పించేది జిల్లా రాష్ట్రస్థాయి పోటీల కోసం అప్పులు కూడా చేస్తుండేది రాష్ట్రస్థాయి బాక్సింగ్లో నేను రెండు బంగారు పతకాలు గెలిచాను నా ఈ ఆత్మవిశ్వాసానికి అమ్మే కారణం అదే నాకిప్పుడు మేలు చేస్తోంది నా భర్త పేరు ముత్తుకుమార్ ఆయన మా బంధువులబ్బాయే మాకు మరీ పెద్ద లేవు ఆర్థిక పరిస్థితుల వల్ల చదువు కొనసాగించలేక పెళ్లి చేసుకున్నాను ఆ తర్వాత పిల్లలు పుట్టారు ఏదైనా ఉద్యోగం చేసి కుటుంబానికి నా వంతు చేయూతనందివ్వాలని అనుకున్నాను నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని తప్పిస్తున్న తరుణంలో నాకు ఈ అవకాశం వచ్చింది నాలాగే కలలు కంటున్న మహిళలు చాలామంది సొసైటీలో ఉన్నారు ఇలాంటి వారి కోసం ఒక డ్రైవింగ్ స్కూల్ పెట్టాలనుకుంటున్నా జీవితంలో స్థిరపడేందుకు నాకొకరు సాయపడ్డారు అలాగే నేను కూడా ఇతరులకు చేతనైనంత సాయం చేయాలనుకుంటున్నాను ఇతరులకు సాయపడాలనే ఉద్దేశంతోనే వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ నడుపుతున్నా డ్రైవింగ్ అనే కాదు ఏ రకంగా వీలైతే ఆ రకంగా మహిళలకు సాయపడతాను ట్రైలరింగ్ శిక్షణ కూడా ఇవ్వగలను கலன சாக்காரம் தப்பினா சங்கல்பம் நான் வந்து உண்ணாய் இதுமா பண்ணணும் நினைக்கிறவங்களுக்கு நான் ஏற்படுத்தி கொடுக்கணுன்றது எண்ணம் அது ஃபியூச்சர்லதான் செய்ய முடியும் இப்போதைக்கு செய்ய முடியாது என்னால முடிஞ்சது ஒரு வேலை செய்ய முடியும் இப்போதைக்கு சூழ்நிலைக்கு